సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మెగా ఫ్యామిలీ పండగ అయినా పార్టీ అయినా కుటుంబం అంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగను బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఫోటోలో మెగా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోయినప్పటికీ ఆయన పిల్లలు అఖీరా ఆత్యాలు ఈ సెలబ్రేషన్లో ఉండటంతో మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక సెలబ్రేషన్లో అఖీరా నాన్నాను నా ప్రాణం అనే సాంగ్ని పియానో మీద ప్లే చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సంబరాలు మెగా లెవెల్లో జరిగాయి. బెంగళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్లో ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరగగా మెగా వారసులంతా హాజరై సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధనం తేజ్, వైష్ణవ్, శిరీష్ ఇలా అందరూ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారసులు అకీరా నందన్, ఆత్యా ఈ సెలబ్రేషన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. పవన్ కళ్యాణ్ తనయుడిగా అఖీరా నందన్ అందరికీ సుపరిచితమే. అఖీరా పియానో బాగా ప్లే చేస్తాడని అందరికీ తెలుసు. గతంలో ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాడు. బెంగళూరులో రాత్రిపూట అందరూ సరదాగా సేద తీరుతుంటే అఖీరా నందన్ తన పియానో మీద పలు సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు. యానిమల్ సినిమాలోని నాన్నా నువ్వు నా ప్రాణం అనే సాంగ్ని పియానో మీద అఖీరా ప్లే చేశాడు. అఖీరా పియానో ప్లే చేయడం ఉపాసన వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే వీడియోలో సరిగ్గా మ్యూజిక్ రికార్డ్ అవ్వలేదని చెప్పి తాను యాడ్ చేసింది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో అఖీరా పియానో ప్లే చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యానిమల్ సినిమాలోని నాన్నా నువ్వు నా ప్రాణం అనే ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ని అఖీరా ప్లే చేయడంతో పవన్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన కొంతమంది పవన్ అభిమానులు చాలా బాగా ప్లే చేశాడు అంటూ తెగ సంబరపడుతున్నారు.